తింటే గారలే తినాలి వింటే ఘంటసాల గారి పాటలే వినాలి మీరందరూ ఘండసాల గారి పాటలు విని ఆస్వాదిస్తున్నారు చాలా గొప్ప విషయం ఏమిటంటే ఎప్పుడు మేము అనుకునేవాళ్ళం చాగరా ఘనసభ గురించి మేమే కాదు చాలామంది అనుకుంటారు చలనచిత్ర పరిశ్రమలో కానీ వేరే ప్రదేశాలలో వాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు వాళ్ళకి పని పాడు ఉండదు చాగరే ఘనసభలో వచ్చి కూర్చుంటారు అక్కడ ప్రోగ్రామ్ పెడితే చాలా ఆహ్వాన పత్రం కూడా అవసరం లేదని అది అబద్ధం అని తేలిపోయింది ఈ ముప్పై రోజుల్లో మనకి చాలా ప్రాంతాల నుంచి చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు లేదో తెలియదు కానీ నాకు చాలా ప్రాంతాల నుంచి కోకట్పల్లి నుంచి వనస్థలపురం నుంచి బిహెచ్ఎల్ నుంచి అమీర్పేట నుంచి ఎంత ట్రాఫిక్ జామ్స్ ఉన్నా ఆ జామ్స్ అన్ని కూడా జాములాగా తినేసి వచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాలకి చాలా అద్భుతం గాయని గాయకులందరూ కూడా మీకు ఒక విందుని ప్రతిరోజు విందులాగా వాళ్ళ పాటలతో పసందైన పాటలు పాడి మిమ్మల్ని రాణింపజేస్తున్నారు ముఖ్యంగా చంద్రతేజ నేను అమెరికా తీసుకెళ్ళినప్పుడు చంద్రతేజని రెండు వేల తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారిని బాగా అనుకరిస్తాడు చంద్రతేజ ఎన్టీ రామారావు గారిని అనుకరణలో చంద్రతేజ సిద్ధవస్తుడు అసలు ఇంకా కురుచే మన దుర్యోధనుడు పద్యాలు పాడతాడు ఎన్టీ రామారావు గారిని దించేస్తాడు ఎన్టీ రామారావు అని చూస్తున్నావు అన్నట్టుగా అక్కడ అందరూ కూడా అందులో ఎక్కువగా అమెరికాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ ఎక్కువ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అమెరికాలో ఎన్టీ రామారావు గారు అంటే ప్రాణ ప్రాణం ఇస్తారు అక్కడ అలాంటి పాటలు పాడి ముప్పై సెంటర్స్లో నాటాల కూడా పాడాడు తానాలో పాడాడు ఆటలో పాడాడు ప్రతి చోట తను గొప్ప ఆఫీసర్ మంచి పెద్ద పదవిలో ఉన్నాడు ఆల్ ఇండియా రేడియోలో నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాడు సామాన్యుడు గారు మేము అడగగానే మా వికలాంగ స్కూల్ ఫండ్ రేజింగ్ కోసం అడగగానే మూడు నెలలు లీవ్ పెట్టేసేసి ఏం ఆశించకొని వచ్చి ఎంత ఇస్తే అంత తీసుకుంటాను గురుగారు ఇవ్వన పర్వాలేదు అన్నట్టు అంటే అలాంటి గాయని గాయకులు దొరకటం చాలా కష్టం అలాగే మణిశాస్త్రి గీతాంజలి వీళ్ళందరూ కూడా గాయత్రి వీళ్ళందరూ చాలా సిద్ధహస్తులు చాలా కమర్షియల్ ఆర్టిస్టులు వీళ్ళు మా దగ్గర ఈ మీ ముందు మా ముందు ఉన్నారు కానీ చాలా కమర్షియల్ ఆర్టిస్టులు బయటకు వెళితే ఒక్కొక్కరికి ఒక్క ప్రోగ్రాంకి పదివేల రూపాయలు ఇస్తారు ఒక్కొక్కళ్ళకి అంత సిద్ధ వస్తుంది వీళ్ళు వాళ్ళందరూ వచ్చి మనల్ని అలరిస్తున్నందుకు వారందరికీ ముఖ్యంగా వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమం లేదు ఘంటసాల గారి జీవిస్తున్నారు అంటే ఇలాంటి గాయని గాయకులు ఉండవలనే వల్లనే ఘంటసాల గారు జీవిస్తున్నారు ఘంటసాల గారి పాటలు ఆడియోలోనో సీడీల్లోనూ మిగిలిపోతాయి మిగిలిపోకుండా అవన్నీ బయటికి తీసుకొచ్చి గాయని గాయకులు పాడి ఈరోజు మనల్ని అలరిస్తున్నారు వారందరికీ మీ అందరి తరఫున మా తరఫున కూడా కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇవాళ కాకల సుబ్బారావు గారు వచ్చారు పద్మశ్రీ కాకల సుబ్బారావు గారు వారి గురించి మనం ఇంగ్లీష్లో చదివారు బాగా విన్నాం అది కాకల సుబ్బారావు గారు చాలా గొప్పవారు ఎంత గొప్పవారంటే మామూలుగా అమెరికా పోవాలంటే మనం చిన్నప్పుడు ఓ సైంటిస్ట్ ఒక ఇంజనీర్ డాక్టరో పోయేవాళ్ళు మరి మిగతా వాళ్ళు అమెరికా పోవాలంటే మార్గం ఏంటి మార్గమే లేదు దానికో మార్గం వేశారు కాకల సుబ్బారావు గారు తానా అనే సంస్థని పెట్టి తెలుగు స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికా తానా అనే సంస్థని పెట్టి అక్కడ అమెరికాలో కళాకారులు రావడానికి మనకి ఆంధ్రప్రదేశ్కి మన ఇండియాకి అమెరికాకు వారధి నిర్మించారు తానా ఒక వారధి అనమాట అమెరికా వెళ్ళాలంటే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ తీసుకొని వీసాకి వెళ్ళి ఎవరెవరు వెళ్ళారు బుడబొక్కలు వాళ్ళు వెళ్ళారు హరికదాసులు వెళ్ళారు నాలాంటి వాళ్ళు వెళ్ళారు సినిమా కళాకారులు వెళ్ళారు ఓ వీసా రావాలంటే తానా ఇన్విటేషన్ మన చేతిలో ఉండాలి ఎలా పిలుస్తారు వాళ్ళని రాను పోను ఖర్చులు ఇస్తారు వెళ్ళినందుకు భోజనం పెడతారు ఇళ్లల్లో ఉంచుకుంటారు హోటళ్ళలో కాదు ఇళ్లలో ఉంచుకొని అల్లుల్లాగా చూస్తారు కళాకారుల్ని వీళ్ళు చాలా కోటిస్తారులు మనం వెళితే ఎయిర్పోర్ట్లు దిగగానే మన పెట్టే వాళ్ళు మోస్తారు మన పెట్టెలు అన్నీ వాళ్ళు మోస్తుంటారు తర్వాత వెళ్ళిన తర్వాత ఎవరోలే మనం పెట్టి మోసారో సామాన్యులు అనుకుంటే వాళ్ళ గురించి తెలిస్తే వాళ్ళకున్న కార్లు కానీ వాళ్ళకున్న డబ్బు కానీ వాళ్ళు వాళ్ళకున్న పదవులు కానీ చూస్తే గుండెలు గుండెలు మనకి దారిపోతాయి అలాంటి గొప్పవాళ్ళు అమెరికాలో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ సమీకరించి డాక్టర్ కాకల సుబ్బారావు గారు ఆ రోజుల్లో అనే సంస్థను స్థాపించారు ఆ సంస్థ ఉండటం వల్ల కొన్ని వందల మంది అమెరికా వెళ్ళి ఇవాళ అమెరికా వాళ్ళ చలవు వల్ల కళాకారు ఇల్లు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు వాళ్ళు సొంతగా ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు అమెరికా పేరుతో ఓటి సార్లు పోతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి కళాకారుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కళాకారుడు కూడా కాకల సుబ్బారావు గారికి రుణపడి ఉంటారు అంత గొప్పవాడు కాకల సుబ్బారావు గారు అయితే ఆయన ఉన్న వృత్తి డాక్టర్ మామూలు డాక్టర్ కాదు ఇందాక అమ్మాయి చెప్పింది పద్మజ చదివింది నిమ్స్ అంటే కాకల సుబ్బారావు గారే కాకల సుబ్బారావు గారు చిరునామాయిండ్ నిమ్స్ అనమాట డాక్టర్ కాకల సుబ్బారావు గారు అని చెబితే కుదరదు కాకల సుబ్బా నిమ్స్ అంటే తెలుస్తుంది ఆయనకి పద్మశ్రీ కంటే కూడా ఆయన చదువు డాక్టర్ కంటే కూడా నిమ్స్ కాకల సుబ్బారావు గారు అంత పేరు పడిపోయినారు ఆయన ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో మన తెలుగు వాళ్ళందరూ వలసపోయి అమెరికాలో ఉండిపోయి ఇక్కడ ఉద్యోగాలు లేక అక్కడ ఉండిపోతున్నారు వాళ్ళని తీసుకొచ్చి మంచి పదవుల్లో ఉంచుదామని ఎన్టీ రామారావు గారు ప్రయత్నించి కాకల సుబ్బారావు గారిని తీసుకొచ్చారు ఆయన అక్కడ అన్నీ వదిలేసుకొని చాలా ఆయనకు వస్తున్నటువంటి డబ్బంతా వదిలేసుకొని మన దేశం వచ్చి ఇక్కడ నిమ్స్ని నిమ్స్ హాస్పిటల్ని డెవలప్ చేశారు ఓ పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెట్టారు మామూలు స్కూల్ కూడా రన్ అవుతుంది తర్వాత ఇప్పుడు మన క్యాన్సర్ బసవరామ బసవరామతారకం క్యాన్సర్ హాస్పిటల్కి హెడ్గా ఉన్నారు తర్వాత ఇవన్నీ కాదు ఆయన మానవతావాది దాన ధర్మాలు బాగా చేస్తారు ఆ దాన ధర్మాలు పుచ్చుకునే వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం మా వికలాంగుల స్కూల్కి నిచ్చినదానం కోసం ప్రభుత్వం నుంచి మాకేమి రావటం లేదు పిల్లలు అన్నందించడానికి ఇబ్బంది పడుతున్నారంటే కొంత నిధిని కూడా మా సమకూర్చారు అంటే మంచివాళ్ళు ఉన్న ప్రదేశంలో మన మంచి పనులు చేస్తే ప్రతి మంచివాడు మనం సహకరిస్తాడు అలాంటి డాక్టర్ కాకల సుబ్బారావు గారిని చాలా బిజీగా ఉన్న ఇవాళ మీరు రావాలి సార్ ఒక రోజు అంటే ముప్పై రోజుల నుంచి అడుగుతున్నాం ఇవాళ ఆయన మనకు సమయం ఇచ్చారు వారిని మనం వేదిక మీద చూడబోతున్నాము డాక్టర్ కాకల సుబ్బారావు గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను